ముందుగా భారత చైనా ఘర్షణల్లో మరి వీరమరణం పొందిన వీరుడు మన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు గారి గౌరవార్థం మనందరం కూడా నివాళి అర్పించడమే కాకుండా వారి కుటుంబానికి యావత్ తెలంగాణ సమాజం మన జిల్లా నుంచి మన జిల్లా పరిషత్ నుంచి కూడా ఒక తీర్మానం చేసి వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ వారి వెంట మొత్తం తెలంగాణ ప్రజలు భారత ప్రజలు ఉన్నారనే సందేశాన్ని ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి జిల్లా చైర్పర్సన్ గారితో మీరు అందరూ ఆమోదిస్తే ఆ తీర్మానాన్ని కూడా మనం ప్రవేశపెట్టి వారికి పంపించినట్టయితే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి. రెండవది గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మన కళ్ళ ముందే కొన్ని అద్భుతాలు ఆవిష్కరించబడతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లా పూర్వ జిల్లా కరీంనగర్లో ఈరోజు ఒక జల విప్లవం మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతున్నది. ఎక్కడో 82 మీటర్ల సముద్ర నీటి మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుంచి సముద్ర మట్టానికి ఎగువన పైన 618 మీటర్ల పైనుండే కొండపోచమ్మ సాగర్కి ఎక్కడైతే ఈరోజు వెంకటరామరెడ్డి గారు సిద్దిపేట జిల్లా కూడా వారే కలెక్టర్గా ఉన్నారు అక్కడ ఆ ప్రాంతానికి నీరు తీసుకొని పోవడం అంటే ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని 3-4 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం అంటే ఇది భారతదేశంలోనే ఒక కొత్త చరిత్ర. ఈ జల విప్లవానికి నాంది పలికింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనే మాటను మళ్ళొకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందులో అదృష్టం ఏంటంటే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ సమావేశంలో మనందరం కూడా ఉన్నాం. మనందరం గర్వపడవచ్చు మన జిల్లా జియాలజిస్టులు కానీ మన జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ మన జిల్లాలోని వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళ కష్టం వల్ల మీ అందరి సహకారం వల్ల ప్రజాప్రతినిధుల సహకారం వల్ల మన జిల్లాలో ఒకవైపు మిడ్మానేరు పూర్తయింది, అదే మాదిరిగా అనంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ అది కూడా పూర్తయింది. గౌరవనీయులు ఎస్ఎంఐ బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో మనం ఆ ప్రోగ్రాం కూడా పూర్తి చేసుకున్నాం. దిగ్విజయంగా ఈరోజు ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక సంవత్సర కాలంలోనే ఒకటి కాదు రెండు కాదు 6 మీటర్ల భూగర్భ జలాలు పైకొచ్చి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూసి ముసోరిలో ఎక్కడైతే భారతదేశానికి నాయకత్వం వహించే ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారో ఆ ముసోరిలో 2019వ ఐఏఎస్ అధికారుల బ్యాచ్కు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క వాటర్ మేనేజ్మెంట్ గురించి